నమస్కారం అండి, ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? పరమ పవిత్రమైన మాసాల్లో కార్తీక మాసం కూడా ఒకటి. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి విశిష్టత అంతా ఎంత కాదు, శివకేశవులకి చాలా ప్రీతికరమైనది. మహాశివరాత్రితో సమానమైన ఈ పుణ్య దినాన్ని త్రిపురి పూర్ణిమ, దేవ దీపావళి అని కూడా అంటారు. పౌర్ణమి రోజున వెన్నెల కాంతులు నిండుగా భూమిపై ప్రసరిస్తుంటాయి. ఆ సమయంలో 4 నుంచి 5 నిమిషాల పాటు చంద్రుడి కిరణాలు మన మీద పట్టడం వల్ల నరాలు కానీ కళ్ళు కానీ చాలా రిలాక్స్ అవుతాయట. అయితే క్షీరసాగర మదన సమయంలో శివుడు గొంతులో హలహలాని ఉంచుతాడు. ఆ విష ప్రభావానికి శివుడు చాలా ఇబ్బంది పడి అస్వస్థకు లోనవుతాడు. ఆ హలహలాని నుంచి మహేశ్వరుని కాపాడాలని అమ్మవారు అగ్నిదేవుని ప్రార్థిస్తుంది. అప్పుడు అగ్ని స్వభావం ఉన్న కృతికా నక్షత్రానికి కృతజ్ఞతగా కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణం ఏర్పాటు చేసింది. అందుకే కార్తీక పౌర్ణమి రోజు ఎవరైనా సరే తమ శక్తి కొద్దీ దానాలు చేస్తే మోక్షం లభిస్తుందని మార్కండేయ పురాణంలో వివరించబడింది. కాబట్టి కార్తీక పౌర్ణమి రోజున 4 వత్తులతో కార్తీక దీపం వెలిగిస్తే సర్వదోషాలు తొలగిపోయి సిరి సంపదలు వెల్లివిరుస్తాయి. అయితే ఏ దిక్కున దీపం పెడితే ఎలాంటి ఫలితం ఉంటుందో తెలుసుకుందాం. తూర్పు దిశగా దీపం వెలిగించడం ద్వారా కుటుంబంలో ఐక్యత ఉంటుందని, పడమర దిశగా దీపం వెలిగించడం వల్ల రుణాలు తొలగిపోతాయని, ఉత్తరం దిశ వైపు వెలిగించినట్లయితే వివాహ అడ్డంకులు తొలగిపోతాయని అంటారు. కానీ దక్షిణం వైపు దీపాలు మాత్రం వెలిగించకూడదు, ఎందుకంటే దక్షిణ దిక్కు యమస్థానం కాబట్టి దక్షిణ దిక్కు సూచించేలా కార్తీక దీపాలు వెలిగించకూడదు. అలాగే కార్తీక మాసంలో బ్రహ్మీ ముహూర్తాన ప్రదోష కాలంలో దీపాలు వెలిగించడం వల్ల మనం కోరుకున్న కోరికలన్నీ కూడా తీరుతాయి. కార్తీక పౌర్ణమి రోజున ఇంటి ముందు రంగురంగు ముగ్గులతో అలంకరించి 5 దీపాలు పెట్టాలి. ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం 365 వత్తులతో దీపాన్ని వెలిగించాలి. రోజుకు 1 వత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ వత్తులు. సంవత్సరంలో మనం ఏదో ఒకరోజు దేవునికి దీపారాధన చేయలేకపోయినా ఈ కార్తీక పౌర్ణమి ఒక్కరోజున 365 వత్తులు వెలిగిస్తే చాలు. కాబట్టి మనకున్న శక్తిని బట్టి ఈ కార్తీక పౌర్ణమి రోజున దీపారాధన చేస్తే మంచి ఫలితాలుంటాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే ఈ వీడియో మీద కామెంట్స్ పెట్టండి. ఇలాంటి వీడియోస్ చూడాలి అనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. నేను ఎప్పటికప్పుడు పెట్టే ప్రతి వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ ఖచ్చితంగా ప్రెస్ చేయండి. నెక్స్ట్ రాబోయే వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను.